కీర్తనల గ్రంథం 27:4, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి దగ్గర అడిగాడు వరం? ఏ వరం అది? యెహోవా ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయములో ఆయన ఆలయములో ధ్యానించాలి. వాక్య ధ్యానం, ప్రార్థన ధ్యానం, ధ్యానించాలి. మందిరములో నేను నివసింప కోరుచున్నాను. ఇందులో దయ్యాలు ఎల్లగొట్టే వరం ఏమన్నుందా? కళ్ళకనే వరం ఏమన్నుందా? వ్యవసనాలు చెప్పే వరం ఉందా అమ్మాయి? ఏం వరం అడిగాడు భక్తుడు? దయ్యాలు ఎల్లగొట్టే వరం, వినండి, స్వస్థత పరిచే వరం. అది ఇతనికి ఉపయోగం కాదు, సంఘానికి ఉపయోగం. అది సంఘానికి ఉపయోగం అంటే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఆయన. దాంతో మనకెందుకు? నేనైతే ఎప్పుడు ప్రభు దయ్యాలు కొట్టే వరం ఈయన ఆయన అది ఈ వరం ఈయనల్లా నేను ఎప్పుడు అడగలా, నేను అడగలా. నిజంగా బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేనైతే ప్రభువా, నీ కొరకు నేను విశ్వాసం కలిగి భక్తి కలిగి బ్రతకడం నేర్పించండి. నేను ప్రార్థన చేసుకునేది, కర్మము నాకు అహంకారం రాకుండా నన్ను కాపాడండి. దేవుని పిల్లలు వారి కష్టార్జితములను ఇచ్చిన సొమ్ముని నమ్మకంగా ఖర్చు పెట్టడం నేర్పించండి. స్వామరుపోతున్నాయి, మందమతినై బ్రతకకుండా కష్టజీవిగా బ్రతకడం నేర్పించండి. నీ సేవలో నేను చేసుకునే ప్రార్థనలండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటిది. నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాను. ఏమిటి ఆ వరం అంటే, దేవుని ప్రత్యక్షత, దేవుని ఆ ప్రసన్నత చూసే వరాన్ని నేను అడిగాను. దావీదు దేవుని సన్నిధిలో ధ్యానించే వరం అడిగాడట, ధ్యానించే వరం అడిగాడట. దేవుని సన్నిధిలో చిరకాలము నేను నాటబడిన వ్యక్తిగా బ్రతకడం, జీవించే కృపను దయచేయమని అడిగాడట. జీవితంలో ఆశించవలసిన ఒకటి, అది దేవునితో సంబంధం, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుని సన్నిధి. అది ఎంత అద్భుతమైనటువంటిదో. దావీదు ఎప్పుడు నన్ను రాజుగా చేయమని అడగల, చెప్పాడు అయ్యా నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేయమని ఎప్పుడైనా అడిగాడా? ఆ వరం అడిగాడా? అడగల. అది తనకిష్టమైన వారికి ఇచ్చేది, అది తనకిష్టమైన వారికి ఇచ్చేది. మనం అడగటం ఏంటి నాకు అర్థం కాదు, ఇచ్చే ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడంటే, ఓ ప్రభువా, నీ ప్రసన్నత నేను చూడాలి, మోకరించినప్పుడల్లా మీ అభిషేకము నేను చూడాలి, నీ మందిరములో ధ్యానించే వరము నాకు కావాలి, ధ్యానించాలి నేను. వాక్య ధ్యానం, ఒంటరిగా నిన్ను గురించిన తలంపులు, ఆ ధ్యానము నాకు కావాలి. నీ సన్నిధిలో నేను నివసించాలి, నేను లోకములో కాదు నివసించాల్సి, సంఘములో అంటుకట్టబడాలి, సంఘములో అంటుకట్టబడాలి. భేదాలు వచ్చి సాతానుడు ఒకవేళ నన్ను సంఘముల నుంచి బయటికి లాగేస్తాడేమో, చర్చిలో నుంచి నన్ను బయటికి ఎల్లగొట్టేస్తాడేమో సాతానుడు. పాస్టర్ గారు ఎల్లగొట్టడు ఎప్పుడు? నీ అంతటికి నిన్నే నువ్వే వెళ్ళిపోయేటట్టు సాతానుడు చేస్తాడు. భేదాలు రేపుతాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడట, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు సంఘములో నుండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి పారిపోతాడు. ఏంట్రా చర్చికి రావట్లేదంటే నువ్వు నచ్చలా, ప్రేమ లేదాడా, దోమ లేదని చెబుతుంటాడు. అర్థమవుతుందా? నీకు ప్రేమ లేదు, ప్రేమ లేదు, వాళ్ళు ప్రేమించలా, వీళ్ళు ప్రేమించలా, వాళ్ళు వందనాలు చెప్పలా, వీళ్ళు పలకరించలా అనే బదులు నువ్వు పలకరించరాదు, నువ్వే వందనాలు చెప్పరాదా? నువ్వంతలో పెద్ద భక్తుడు అయ్యింటి నాకు అర్థం కాదు. అసలు లోపం ఉంది నీలోనే. యేసన్ గారు ఒక మంచి సంగతి చెప్పాడు. ఆడెవడో కుర్రాడు
ఇంట్లోకి వచ్చాడట బయట నుంచి, వంటగదిలోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వంట చేస్తుంది. ఏంటి వాసన అన్నాడు. దుర్వాసన. అరే వంటగదిలో దుర్వాసన ఎందుకు వచ్చిందిరా, నేను బయటికి వెళ్ళానేమన్నా? వంటగదిలో తాలింపు వాసన వస్తుంది, బెల్లం వాసన వస్తుంది, చింతపండు వాసన వచ్చింది, కానీ పెంట వాసన ఎందుకు వచ్చిందిరా? గాడిద ఏమో వాసన ఉంది అని వచ్చిన వాళ్ళ చెల్లి సోఫాలో కూర్చుంది, అక్కడ కూర్చున్నాడు. చచ్చి నీ దగ్గర కూడా వాసన వస్తుందండి అన్నాడు. అని మనలో బయటికి వెళ్ళి తాతగారు బయట కూర్చుంటే ఆ తాత పేపర్ చదువుకుంటే అక్కడికి వెళ్ళి, ఏ బ్యా నిద్ర కూడా తాత తాత వాసన వస్తుందండి అన్నాడు. రే మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు వాసన అన్నావు, మీ చెల్లి దగ్గరికి వెళ్ళావు వాసన అన్నావు, నా దగ్గరికి వచ్చావు వాసన అన్నావు. నేను గమనించా, నీ కాలుకి ఏముందో చూసుకోరా అన్నాడు. అసలు కంపు వాడి దగ్గరే ఉంది, ఎవరి దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర లేదు, వాళ్ళ చెల్లి దగ్గర లేదు, వాళ్ళ తాత దగ్గర లేదు. ఈడికి అందరూ కంపు కొట్టే వాళ్ళ కనపడతారు. ఈడు కంపోడు, అసలు అసలు ఒరిజినల్ కంపోడు ఈడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఓ ముసలమ్మ కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళి పొద్దుపోయింది, ఆ ఊర్లో పడుకోవాల్సి వచ్చింది. ఆ ఊర్లో సత్రంలో పడుకోవడానికి వెళ్ళి అక్కడ ఎవరో యవనస్తుడు ఒక అబ్బాయి ఇటు నుంచి వస్తుంది, బాబా ఇటు రా నాయన అని అడిగింది. మనవడా ఇటు రమ్మని అంటే వచ్చాడు వాడు. ఏంటమ్మమ్మ అని, అయ్యా ఈ రాత్రి పడుకోవాలనుకుంటున్నాను, ఈ ఊరిలో మంచోలేను అబ్బాయా అనింది. ఆడి రిడ్డుపోడు, ఇంతకు నీ నోరు మంచిదేనా మా అమ్మ అన్నాడు. అదేంటి అబ్బాయి అన్నాడు. నీ నోరు మంచిదైతే ఈ ఊరోళ్ళు కూడా మంచోళ్ళే అన్నాడు. నీ నోరు ఎప్పుడైతే చెడిపోయిద్దో నీకు నీ మూడిద్ది అన్నాడు. ఇప్పటికి అర్థమైందా? హల్లెలూయ. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇంటి పక్కన వాళ్ళు మంచోళ్ళు కాదు, అసలు నా పక్కన వాళ్ళు మంచోళ్ళు కదా. నీ నోరు ఫస్ట్ మంచిది కాదు. ఒక్కొక్కరికి నోరు మాట్లాడితే నొసలు ఎక్కిరిచ్చింది అంటుంటారు. మీరు గమనించారా? ఒక్కొక్కడు అరే ఇటు రమ్మన్నాం అనుకో, ఏంది ఏందంటాడు. అరే అది ఎవరు అనుకో, ఏమివ్వాలి చూసారా? నోరు మాట్లాడితే నొసలు ఎక్కిరిచ్చింది కదరా. ఉన్నాడా మన పిల్లలు ఎవరున్నా? ఏంటి చెప్పు, ఏం కావాలి? ఎట్టంటేనే ఎదటోడికి దవడ మీద కొట్టాలనిపించింది. అందుకని ఎప్పుడు నొసలో ఏంటి ఇట్లా అనేది ఎప్పుడంటే, ఏంటి చెప్పు ఏంటి చెప్పు, కోపం వచ్చినప్పుడు అంటారు. కోపం వచ్చింది. ఈ భార్యలు కూడా తన్నులు తిన్నది అందుకనే. ఈ ఆడ స్త్రీలు ఇంట్లో కొడతానన్నాడు అనుకో, కొట్టి చూద్దాం కొట్టి చూద్దాం కొట్టి చూద్దాం అంటుంది. ప్యాట్ నొడతారు కానీ తెలుస్తారా కానీ అప్పుడు రెట్టించడం ఎందుకు, తన్నులు తింటాం ఎందుకు? తెలివైనటువంటి వాళ్ళు చూడు, తెలివైనటువంటి స్త్రీలు ఉంటారు, జ్ఞానవంతులు వాళ్ళు, వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటారు. ఆడు చావటమే కానీ ఏమాత్రం కదలదు. బీబీ పెంచుకొని చస్తుంటాడు వాడు. నేను ఎందుకు అలా అరుచుకుంటావు, నేనేమన్నానని అనిద్ది. సమాధానం చెప్పమంటే సమాధానం ఏంటి, మాట్లాడుతున్నానుగా, ఎందుకు అంత కోపపడతావు? అలా మాట్లాడితే వాడు ఎంత సల్లగా అయిపోయి వెళ్ళిపోతాడో. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? ఓకే. ఏమడుగుతున్నావు? దేవుని పాదసన్నిధి, దేవుని పాదసన్నిధి అది ఉంటే చాలు. అందులో నుంచి అన్ని ఐశ్వర్యాలు నీకోసం.